ఈ మున్సిపాలిటీ వారు ఏది వచ్చినా మా ప్రజలకు ఉదరిచేది లేదు. నేను టీఆర్ఎస్ కేస్తా, టీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటా. ఏది గెలిసిద్ది నాకైతే తెలియదు. మరి అన్నం పెట్టిన వాడిని ఎప్పుడైనా మారరు కదా. ఎల్లమ్మ పదారో వార్డు. కోదాట్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు మీరు? ఏం అది ఆ సంగతి మాకు తెలియదు సార్. మీ అభిప్రాయం ఏది గెలుస్తా? నాకు తెలియదు సార్. అవన్నీ ఏదైనా ఇలాగే నాకు ఆ సంగతి తెలియదు. ఏ వార్డు? 17వ వార్డు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అవును. టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు? ఏది గెలిచినా ఉద్రిచ్చేది ఎవరు లేడు. ఈ మున్సిపాలిటీ వారు ఏది వచ్చినా మా ప్రజలకు ఉద్రిచ్చేది లేదు. ఒక ఇంటి పర్మిషన్ కావాలంటే కూడా 20,000 ఇస్తావా, 30,000 ఇస్తారా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న 30 కౌన్సిలర్లు కూడా చేతి బాటాల తప్ప అభివృద్ధి చూసే కార్యక్రమాలు లేరు. ఫస్ట్ వార్డు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు? నేను టీఆర్ఎస్ గెలుస్తా, టీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటా. ఏది గెలిచిద్ది నాకైతే తెలియదు. రాంబాబు. ఎన్న వార్డు మీద? మాది ఇంతకుముందు 16, అయితే ఇప్పుడు మారింది. ఏ వార్డు? వార్డులో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు మున్సిపల్ ఎన్నికల్లో? అంటే ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి టీఆర్ఎస్ వస్తుందని అనుకుంటున్నాను. మాది పాత వార్డు చెప్పాలంట. 16వ వార్డు. సార్ ఇప్పుడు కోదాడ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్కి ఆధిక్యం ఎక్కువ ఉంది. శ్రీకాంత్. ఎన్న వార్డు? మాది 18వ వార్డు. కోదాడలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా? వస్తున్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ రెండు పార్టీలు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? ఈ నిరుద్యోగులు వాళ్ళకి మన ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే ఉంటారు ఎప్పుడైనా, కాబట్టి ఏ పార్టీ గెలుస్తుంది అనేది కూడా మనం చెప్పలేము. కాబట్టి దీన్ని అధికార పార్టీలు కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ దీన్ని ఎన్నో విధానాలుగా ఆలోచించితే దాన్ని ఇంకా ముందు ముందు. పేరు ప్రసాదం. ప్రసాదం. మున్సిపల్ ఎలక్షన్లో టీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా? టీఆర్ఎస్ గెలుస్తాం బేబీ. ఈ మున్సిపల్ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ఏది గెలుస్తుంది అనేది అయితే మాకు తెలియదు. ఎవరు మంచి పనులు చేపిస్తే వాళ్ళు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చినాకనే మాకు ఈ రోడ్లు అయినాయి. అంతకుముందు రోడ్లు లేవు, అన్నీ గుంటలు అన్నీ ఎట్లనో ఉన్నాయి. ఇప్పుడు ఇది గెలిస్తే మాకు కాలువలు వస్తాయి రావాలి అని మేము కూడా ఇది అవుతున్నాం. పద్మజ. కోదాడ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి, అందులో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళు చేస్తే బాగుంటుందండి. కాంగ్రెస్. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు చేస్తారనే కొద్దిగా హోప్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అందులో టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుందా కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది? టీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే మురికి కాలువలు కొంచెం రోడ్లు అయినాయి అని, రోడ్లు వేసారని మాకు మాకు మంచిగా అనిపించింది. రోడ్లు అయ్యేపటికి మాకు ఇక పని కూడా చేసి పెడతారని మేము అనుకుంటున్నాం. ఈ మురికి కాలువలు కావాలి మాకు, కంపల్సరీ కావాలి. మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుంది గెలిస్తే బాగుంటుందా కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రభుత్వం నడుస్తుంది టీఆర్ఎస్ఏ కదా, అదే అయితేనే మాకు ఇది ఉంటుంది. ఎలక్షన్లో ఏది గెలుస్తుంది, టీఆర్ఎస్ కాంగ్రెస్? ఏమోనండి, ఇప్పుడైతే వరకు నేను మాత్రం అటు ఏమన్నా ఆయనకే వేద్దాం అనుకుంటున్నా. ఇది ఏమన్నా కేసీఆర్ ఆయన వరకు మనం వెళ్దామని మనం అనుకున్నాం. మరి అన్నం పెట్టిన వాడిని ఎప్పటికైనా మారరు కదా. మా పేరు పాష. ఎన్నో వార్డు అన్న? 2వ వార్డు. కోదాడలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తా అనుకుంటారు? టీఆర్ఎస్ఏ కలుస్తుంది. టీఆర్ఎస్ గెలుస్తుంది. శ్రీకాంత్. 19వ వార్డు. ఏ పార్టీ గెలుస్తాను? కాంగ్రెస్. కాంగ్రెస్ గెలుస్తాను. 2. 3వ వార్డు. 3వ వార్డు గెలుస్తాను. మీ పేరు? నాగేశ్వరరావు. 3వ వార్డు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ పోటీ చేస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తాను? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుంది. హరికృష్ణ ఎలుగూరి. ఎన్నో వార్డు? 1వ వార్డు. లక్ష్మీపురం. కోదాడలో మున్సిపల్ ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ తలబడుతున్నాయి, ఈ రెండు పార్టీలు ఏ పార్టీ గెలుస్తాయి? గత ప్రభుత్వాల కాడు నుంచి ఇప్పుడున్న ప్రభుత్వం మంచిగా కాలనీలో అభివృద్ధి కానీ, ఈ మధ్యనే సీసీ రోడ్లు కానీ మంచిగా శాంక్షన్ చేసి మంచిగానే చేశారు. మన పట్టణాల నుంచి పల్లెలకు కూడా మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి దూసుకెళ్తారు. 100% 1వ వార్డు నుంచి
టీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా 100% గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. శ్రీనాథ్ అండి. ఎన్ని వార్డు సార్? వార్డు గుర్తులేదు, నాయనగర్. కోదాడలో మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ తలబడుతున్నాయి, ఆ రెండు పార్టీలు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ అండి. టీఆర్ఎస్ గెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే టీఆర్ఎస్ గెలుస్తుంది. శ్రీనివాసాచారి. ఏ వార్డు? 9వ వార్డు. మున్సిపల్ ఎలక్షన్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి, ఈ రెండు పార్టీలు ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో ఏం లేదు, దాంట్లో పస్ అనేది దాంట్లో అధికారం అనేది కొద్దిగా అలా పొలిటికల్ లీడర్లు కూడా కొద్దిగా బ్యాడ్ న్యూస్ వచ్చేది కాబట్టి అధికార పార్టీ గెలుస్తుందని సూచన బాగుంది అందరికీ. ఎస్కే రాహుల్ మేరా. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుస్తుందో? కాంగ్రెస్ పార్సేతయ్య గారు గెలుపు ఖాయం. మీ పేరు సార్? నా పేరు రఫీ. సార్, కోదాడలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అందులో టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి, ఆ మూడు పార్టీలో ఏ పార్టీ అయితే కోదాడని బాగా అభివృద్ధి చేస్తుంది అనుకుంటారు? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ 100%. నా మీ పేరు షరీఫ్. ఎన్నో వార్డు? మాది 15వ వార్డు. 15వ వార్డు. కోదాడలో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి, ఏ పార్టీ అయితే గెలుస్తా అనుకుంటారు? టీఆర్ఎస్ వస్తుందండి. టీఆర్ఎస్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.